2022 ఒక చారిత్రాత్మకమైన జడ్జిమెంట్ సుప్రీం కోర్టు నుంచి వచ్చింది ఈపీఎఫ్ 95 పెన్షనర్స్ కి సంబంధించి ఎంతవరకు ఈపీఎఫ్ హైయర్ సాలరీ మీద ఫుల్ పెన్షన్ కి ఆఫ్ చేసుకునే అవకాశం గాని ఇచ్చేది ఓన్లీ ఎగ్జెంప్టెడ్ ట్రస్టులకు ఇస్తాము ఎగ్జెంప్టెడ్ ట్రస్టులకు ఇవ్వమనే అంశం మీద ఒక స్పష్టమైన క్లారిటీ ఇవ్వడం జరిగింది ఎగ్జెంప్టెడ్ అనెగ్జెంప్టెడ్ లేదు देशव्याप्त चर्च मोदी एपड़े आपशन इच्छुको दींप लाभ नष्ट चर्च मोदल सुप्रीम कोर्ट नाग नीचे गत आपशन एक्सरसाइज सर टाइम सर पब्लिसिटी जरूर इप्ड ईपीएफ की नाग ना गड़ी गड़ी क्रम में ఎప్పుడైతే జడ్జిమెంట్ వచ్చిందో జడ్జిమెంట్ వచ్చిన వెంటనే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా వాట్సాప్ లోనూ ఎవరి కాల్ని నిర్వహించే యూట్యూబ్ లోనూ ఏ మేరకు మేధావులో తెలియదు కానీ మొత్తం ప్రతి ఒక్కరూ కూడా దాని క్యాలిక్యులేషన్స్ షీట్లన్నీ సర్క్యులేట్ చేస్తున్నారు ఈ సర్క్యులేషన్ బేస్ చేసుకుని చూసినట్లయితే 35 సంవత్సరాలు సర్వీస్ చేసిన వాడికి 1 లక్ష రూపాయలు మాత్రం ఉంటే 50,000 రూపాయలు పెన్షన్ గా వస్తుంది అదే రకంగా रिटैर आलरे डबू रिटर्न कटे पेन रूप में आलरे मन की वे मन कटिंद लेकिन वे मन बोनस क्या नाई क्या अभी मैथमेटिकल परंग 100% करेक्ट वीट भिनाभिप्रायकल प्रकार पेन वेटते कल मूसकोनी मन अंदर ఆప్షన్ ఇచ్చేది వీట్లో మనం ఏ డివైడ్ అవసరం అవసరం లేదు కానీ ఈ లెక్కలన్నీ ఎవరు చేస్తున్నారు ఎవరైతే లెక్కలు ఇవి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఫార్ములాని బేస్ చేసుకుని మనం వేసుకుంటున్న లెక్కలు ఈ లెక్కలు ఈపీఎఫ్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది ఒక ప్రశ్న ఎందుకంటే 2014లో స్కీమ్ స్టార్ట్ అయినప్పుడు 1995లో 5,000 రూపాయలు సీలింగ్ దగ్గర స్టార్ట్ చేసి తర్వాత 6,500 2001లో సీలింగ్ పెంచారు 2014లో 15,000కి పెంచారు 15,000కి పెంచుతున్నప్పుడు యావరేజ్ పెన్షన్ సాలరీ లెక్కేయడానికి 60 నెలల సగటు జీతాన్ని పెన్షన్ కు సాలరీగా లెక్కింపులోకి తీసుకుంటాం అని చెప్పడం జరిగింది ఏం చెప్పారు అంతకుముందు प्रिंट अंड एलक्ट्रॉनिक मीडिया अरगंट कार्यक्रम पदल सीलिंग मुफ संवर्वीस की फार्मूला प्रकार పెన్షనబుల్ సాలరీ ఇంటూ పెన్షనబుల్ సర్వీస్ బై 70 అయితే 7,500 రూపాయలు పెన్షన్ గా వస్తుంది అని చెప్పి న్యూస్ ఛానల్ లోనే లెక్కలు చెప్పారు అదే రకంగా అనేక వెబ్సైట్లు హెచ్ఆర్లు రకరకాల వెబ్సైట్లు ఉన్నాయి నా సర్వీస్ ఎంత నేను ఎంత ఈరోజు కాంట్రిబ్యూట్ చేస్తున్నాను నాకు ఎంత పెన్షన్ వస్తుంది అంటే అన్ని లెక్కలు కూడా ఈ 7,500 6,000 మధ్యలోనే నడిచాయి ఈ లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే ఈ కరెక్ట్ అయిన లెక్క ప్రకారం పెన్షన్ ఇప్పుడు ఈ రోజు హైయెస్ట్ పెన్షన్ ఎంత వస్తుందండి 4200 మరి ఆ ఫార్ములా ప్రకారం వాళ్ళకి రావాల్సింది ఎంత 7500 అన్నది 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన వ్యక్తికి కానీ ఈ రోజు మా దగ్గర నెక్స్ట్ ఇయర్ రిటైర్ అవుతున్నానికి 4,412 రూపాయలు పెన్షన్ ఆర్డర్ వచ్చింది మన డిసిఎస్ వెంకటేశ్వరరావు గారికి ఈ సంవత్సరమే నవంబర్లో రిటైర్ అవుతారు ఆయనకి 4,75 రూపాయలు పెన్షన్ ఆర్డర్ వచ్చింది వాళ్ళు చెప్పిన ఫార్ములాని అప్లై చేసి లాస్ట్ 60 మంత్స్ తాలూకా యావరేజ్ సాలరీని ప్రకారం లెక్కేసుకుని లాస్ట్ సర్వీస్ కలిపినట్లయితే ఈ 4,412 రూపాయలు వచ్చే ఆయనకి 6,900 రూపాయలు రావాలి మరి 6,900 రూపాయలు ఎందుకు రావట్లేదు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఏ కదా మనం అందరూ చెప్పిన క్యాలిక్యులేషన్స్ ఆ రోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో 15,000 సీలింగ్ పెంచడం వల్ల
ఇంత వృద్ధి పొందబోతున్నారు. డ్రాస్టిక్ గా పెరుగుతుంది పెన్షన్, 7500 వరకు వస్తుంది అన్నది ఎందుకు అప్లై అవ్వడం లేదు? మనకు తెలిసిన లెక్కలు 2-4, కానీ ఈపీఎఫ్ఓ లెక్కలు 2-3 అని చెబుతుంది. ఈ లెక్కలు మనం అర్థం చేసుకుంటే ఈరోజు మన లెక్కల ప్రకారం మనం వేసుకునే పెన్షన్ 1,50,000 వస్తుంది. ఈ లెక్కల్ని మనం వేసుకోవడం కాదు, ఈ లెక్కలు ఆథరైజ్ చేయాల్సింది ఎవరు? ఎవరు ఇవ్వాలి మనకు పెన్షన్? ఆ ఈపీఎఫ్ఓ చెప్పాలి, ఆ ఈపీఎఫ్ఓ ఫార్ములాని డెలిబరేట్ చేయాలి. నేను ఈ ఫార్ములాను ఫాలో అవుతున్నాను, ఈ ఫార్ములా ప్రకారం మీకు ఈ పెన్షన్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని వాడు చెప్పాలి. వాడు ఇప్పటికీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన ఈ 4 ఇచ్చిన వ్యవధి ఎంతకాలం మిగిలింది? ఇంకా 10 రోజులు వ్యవధి ఉన్నప్పటికి కూడా ఇప్పటి వరకు ఏ విషయం కూడా 2014 తర్వాత రిటైరేషన్కి సంబంధించి సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో వీళ్ళకు 4 నెలల పాటు గడువు ఇవ్వాలని చెప్తే ఈ 4 నెలల్లోనూ వాడు వరకు ఏ విధమైన సర్క్యులర్ ఇవ్వలేదు, పెన్షన్ ఏ రకంగా లెక్కింపు చేస్తానని చెప్పలేదు. చెప్పకపోగా ఈరోజు దేశవ్యాప్తంగా 73 లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు. ఎంతమంది ఎంతమందికి హయ్యర్ పెన్షన్ వస్తుంది? 24,672 మందికి హయ్యర్ పెన్షన్. ఎలిజిబిలిటీ ఎంతమందికి ఇచ్చారు అంటే 24,672 మంది. ఇందులో 73 లక్షల మంది పెన్షనర్స్ లో 24,672 మందికి మాత్రమే ఇవ్వడం జరిగింది. అది కూడా దీర్ఘకాలం కోర్టుల చుట్టూ తిరిగితే రాజస్థాన్, కేరళ, ఢిల్లీ హైకోర్టులు ఇచ్చిన తీర్పులకు లోబడి తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళకి రకరకాల కారణాలతో చాలా మందిని తిరస్కరించి 24,672 మందికి మాత్రమే హయ్యర్ శాలరీ మీద పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంతకీ యావరేజ్ ఎంత వీళ్ళందరికీ కల్పించే శాలరీ పెన్షన్? 6,000 రూపాయల దగ్గర ఉంది. కొంతమందికి 50,000 రావచ్చు, కొంతమందికి 30,000 రావచ్చు. ఆ సంఖ్య చాలా తక్కువ, ఒక ఆయనకి 1,00,000 రూపాయలు కూడా వస్తుంది అన్నది ఉంది. కానీ యావరేజ్ చేస్తే మటుకు వచ్చేది 6,000 రూపాయలు. దీనికోసం కోర్టుల చుట్టూ తిప్పి నానా ఇబ్బందులు పెట్టి ఈ 24,672 మందికి ఇచ్చిన పెన్షన్ కూడా జనవరి 23వ తారీఖున ఒక సర్క్యులర్తో నిలిపివేయడం జరిగింది. నిలిపేసి మళ్ళీ మీ పాత పెన్షన్ని మేము పునరుద్ధరిస్తున్నాం, మీరు హయ్యర్ పెన్షన్కి ఎలిజిబుల్లో కాదు, సుప్రీంకోర్టు ఇచ్చిన 4/11/2022 జడ్జిమెంట్ ప్రకారం పారా 44 సెక్షన్ 5 ప్రకారం మీరు 2014 ముందు ఆప్షన్ ఇచ్చుండాలి, ఇచ్చారో లేదో. అలాగే ఆప్షన్ ఇచ్చి హయ్యర్ శాలరీ మీద మీ కాంట్రిబ్యూషన్ జరిగితే వాళ్ళు రిజెక్ట్ చేస్తే రిజెక్ట్ చేసినట్టుగా ప్రూఫ్లు, మీరు ఆప్షన్ ఇచ్చినట్టుగా ప్రూఫ్, 11(3) కింద ఎక్సర్సైజ్ చేసినట్టు ఇవన్నీ కూడా అప్లోడ్ చేయండి డాక్యుమెంట్స్. లేకపోతే మీ ప్రూఫ్ను వెరిఫై చేయించుకోండి, ఆ తర్వాత మాత్రమే మీకు ఆ పెన్షన్ వర్తిస్తుంది. లేదంటే ఇప్పటి వరకు మీకు ఏదైతే అత్యధిక పెన్షన్ అని చెప్పి జరిపిన చెల్లింపులన్నీ మీ దగ్గర నుంచి రికవరీ చేస్తామని చెప్పి ఆ జడ్జిమెంట్ని ఆ రకంగా వాడారు. అంతకుముందు ఇచ్చిన హైకోర్టు జడ్జిమెంట్లు అన్నీ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వాటిని సూపర్సీడ్ చేసింది. ఈ జడ్జిమెంట్లో ఈ పేరా ప్రకారం మీరు వీటిని ఫుల్ఫిల్ చేస్తేనే మీకు ఆ పెన్షన్ వర్తిస్తుంది, లేదంటే మీ దగ్గర నుంచి డబ్బులు రికవరీ చేస్తామని చెప్పి. ఏంటి ఈ రకమైన వైఖరి తీసుకుంటుంది వారు? యాజ్ పర్ ఫార్ములా హయ్యర్ పెన్షన్ ఆఫ్ చేసుకుంటే వాడు చెప్పిన సెక్షన్ ఆ కోర్టు జడ్జిమెంట్ తర్వాత ఇంప్లిమెంట్ చేసిన దాన్ని కూడా వెనక్కి తీసుకోవడం సారాంశం ఏంటి? అసలు ఈపీఎఫ్ఓ వైఖరి ఏంటి? ఈ పెన్షన్ స్కీమ్కి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈ అన్ని విషయాలు కూడా మనం ఒకసారి ఆలోచించాలి. 6,900 రావాల్సిన వాడికి 4,412 రావడం వెనకాలన్న మతలం ఏంటి కూడా మనకు తెలియాలి. ఇవి అర్థమైతేనే రాబోయే కాలంలో ఈపీఎఫ్ఓ మనకి పెన్షన్ ఎంతవరకు గ్యారంటీ చేస్తుంది. ఇంత గ్యారంటీ చేయగలిగేటట్టయితే ఈపీఎఫ్ఓ తన అధికారిక వెబ్సైట్లో ఈ క్యాలిక్యులేటర్ పెట్టాలి. ప్రధానమైన డిమాండ్ వర్కింగ్ క్లాస్ నుంచి జరగాల్సిన డిమాండ్ కూడా ఇది ఒకటి. గ్రాడ్యుటీ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర మీరు 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తారంటే మన ఏజ్ పర్టికులర్స్, మన భార్య ఏజ్ పర్టికులర్స్, మనం ఏ ఆప్షన్ ఎంచుకుంటున్నాం, లైఫ్ యాన్యుటీయా, జాయింట్ రిటర్న్ ఆఫ్ క్యాపిటల్తో కూడిన యాన్యుటీయా, ఇలాంటి ఆప్షన్స్ అన్నీ అందులో స్క్రోల్ అవుతూ ఉంటాయి. మనం ఒక్కొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఏజ్ పర్టికులర్స్ ఫిలిప్ చేసి మనం ఎంత ఇన్వెస్ట్ చేయబోతున్నామో అందులో ఎంటర్ చేస్తే
ఎంత పెన్షన్ వస్తుంది క్వార్టర్లీ మంత్లీ ఇయర్లీ హాఫ్ ఇయర్లీ ఈ రకంగా అందులో డిస్ప్లే అవుతుంది అది గ్యారెంటీ చేయబడుతుంది మరి ఈపీఎఫ్ఓ ఎందుకు డిస్ప్లే చేయట్లేదు మన లెక్క ఒకటి వాళ్ళ లెక్క ఒకటి ఎక్కడ తేడా ఉంది దీనికి సంబంధించి వచ్చినప్పుడు ఈ వివరాల్లోకి వెళ్ళే ముందు 95కి ముందు మన డిమాండ్ ఏంటి అసలు ఈ పెన్షన్ డిమాండ్ వెనకాల ఈపీఎఫ్ఓ తీసుకున్న స్టాండ్ ఏంటి అన్నది కూడా మనం ఒకసారి చూడాలి దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళు రిటైర్ అయినప్పుడు డ్రా చేసే జీతంలో బేసిక్ డిఏలో 50% పెన్షన్గా చెల్లింపులు జరుగుతున్నాయి ప్రభుత్వ రంగ ఉద్యోగులకి ఈపీఎఫ్ఓ చందాదారులకి ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న వాళ్ళ ఎవరికి కూడా పెన్షన్ అన్నది లేదు మనకున్న ప్రయోజనం ఏంటి ప్రావిడెంట్ ఫండ్ 1952 యాక్ట్ ప్రకారం ప్రావిడెంట్ ఫండ్ మన దగ్గర 12% రికవరీ అయితే గతంలో అది 8.33 ఉండేది 10 ఉంది తర్వాత 12 రికవరీ అయితే మేనేజ్మెంట్ కూడా అంతే మొత్తం కాంట్రిబ్యూట్ చేశారు అది మొదటి రిటైర్మెంట్ బెనిఫిట్ దాని పేరు భవిష్యత్ భవిష్యత్ అవసరాల కోసం దేనికి పడితే దానికి దాంట్లో నుంచి లోన్ తీసుకునే అవకాశం లేదు పిల్లల వనత చదువులు స్థలం కొనుగోలు ఇల్లు కట్టుకోవడానికి పిల్లల పెళ్లిళ్ళకి ఇలాంటి మేజర్ కారణాలకి అత్యవసరమైన కారణాలకి అందులో డబ్బులు ఉపయోగించుకోవడం జరుగుతుంది అందులో డబ్బులు ఉన్నా లేకపోయినా ఈ అవసరాలేవి వాయిదా పడేవి ఇలాంటి లేకుండా పోవు కదా అందుగురించి ఫస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్ ఫండ్లో ఉద్యోగి రిటైర్ అయ్యే లోపలనే సింహ భాగాన్ని తన జీవిత అవసరాల కోసం తన జీవితంలో నెరవేర్చవలసిన కర్తవ్యాల కోసం ఈ డబ్బులు విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది బాధ్యతల రీత్యా అవి విత్డ్రా చేసుకున్న తర్వాత రిటైర్ అయ్యేటప్పటికి ఈయనకి నామమాత్రపు డబ్బులు మాత్రమే అందుతున్నాయి తర్వాత గ్రాట్యుటీ ఉంది ఈ గ్రాట్యుటీ మీద కూడా సీలింగ్ ఉంది కాబట్టి ఈ రెండు రకాల ప్రయోజనాలు పొందుతున్నప్పటికీ రిటైర్ అయిన తర్వాత అప్పటి వరకు ఒక గౌరవప్రదమైన జీవితం గడిపిన ఉద్యోగి ఈ ప్రయోజనాలు పొందకపోవడం వల్ల నామమాత్రపు ఆదాయంతో జీవితం గడపడం కష్టమవుతుంది అందుకని థర్డ్ రిటైర్మెంట్ బెనిఫిట్ ఫండ్గా పెన్షన్ స్కీమ్ను ఒకటి ఏర్పాటు చేయండి మూడవ పదవీ విరమణ సౌకర్యంగా పెన్షన్ కావాలని చెప్పి దేశవ్యాప్తంగా 4-5 సమ్మెలు మనం చేసాం డిఏ న్యూట్రలైజేషను డిపి గైడ్లైన్స్ స్క్రాప్ చేయాలని చెప్పి గుర్తు చేసుకున్నట్లయితే 90వ దశకంలో పెద్ద ఎత్తున సమ్మెలు జరిగాయి ఈ డిమాండ్లతో ఈ డిమాండ్ ఈ రకంగా ఉంటుండగా ప్రభుత్వం 95లో ఒక ఫైన్ మార్నింగ్ ఒక ఆర్డినెన్స్ రిలీజ్ చేస్తూ మీ అందరికీ పెన్షన్ ఇస్తున్నాం అని చెప్పడమే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని లీడింగ్ పేపర్లలోనూ న్యూస్ ఛానల్స్లోనూ పిఎఫ్ కార్యాలయాల్లోనూ రీజనల్ లాంగ్వేజెస్లో అన్ని లాంగ్వేజెస్లోనూ బుక్లెట్లు తయారు చేసి ఏ న్యూ ఇయరా ఇన్ సోషల్ సెక్యూరిటీ సామాజిక భద్రతా పథకంలో ఒక నూతన శకం అని చెప్పి ఒక ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ అన్ని పత్రికల్లోనే ఇవ్వడం జరిగింది పివి నరసింహరావు గారు పివి నరసింహరావు గారు జి వెంకటస్వామి లేబర్ మినిస్టర్ గా ఆ రోజు ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ తర్వాత ఆ తర్వాత 96 జనవరిలో ఎఫ్ఏక్యూ అని చెప్పి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని చెప్పి ఈ స్కీమ్ చాలా లాభదాయకం అని కూడా చెప్పి ఎందుకంటే ఈ స్కీమ్ వచ్చిన వెంటనే ఈ స్కీమ్ తాలూకా పెన్షన్ ఇస్తున్నారంగానే అందరూ ఆహ్వానించారు కానీ ఈ స్కీమ్లో లోగుట్టు బయటపడిన తర్వాత వ్యతిరేకించిన సంఘాలు ఉన్నాయి మనం వ్యతిరేకించాం మన డిమాండ్ ఏంటి పెన్షన్ కావాలన్నా లేదా కావాలి కానీ ఏ రకంగానూ మా ప్రావిడెంట్ ఫండ్ గ్రాట్యుటీ ఈ రెండు సదుపాయాలు మేము పొందుతుండగానే మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కాబట్టి మూడవ పదవి విరమణ సౌకర్యంగా మనం డిమాండ్ చేస్తే వాళ్ళు మన ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ నుంచి కొంత భాగాన్ని ఆ రోజు 5,000 రూపాయలు సీలింగ్ పెట్టి 5,000 రూపాయల సంవత్సరానికి మీ ప్రావిడెంట్ ఫండ్ నుంచి ఈ స్కీమ్కు తరలిస్తున్నామని చెప్పారు అంటే మన అకౌంట్లో ఉండే డబ్బులో కోతపడింది అంటే మేము ఒక ప్రయోజనాన్ని అడిగితే ఉన్న ప్రయోజనంలో నువ్వు కోత పెట్టడంలో అర్థం ఏంటని చెప్పి మనం అభ్యంతరాలు వ్యక్తం చేసాం అప్పుడు ఏం చెప్పారంటే ఇది సామాజిక భద్రతా పథకం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దీనంత పెద్ద సామాజిక భద్రతా పథకం ఎక్కడా లేదు దీంట్లో అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఎంప్లాయీకి రిటైర్ అయితే సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ ఉంటుంది విడో పెన్షన్ ఉంటుంది ఆయన చనిపోతే భార్యకి పెన్షన్ ఉంటుంది 25లోపు సంవత్సరాల పిల్లలుంటే వాళ్ళకి 25 సంవత్సరాలు వచ్చే వరకు పెన్షన్ ఉంటుంది ఆర్ఫన్ పెన్షన్ ఉంది అలాగే రెడ్యూస్డ్ పెన్షన్ ఉంది అంటే
58కి మేము పెన్షన్ స్టార్ట్ చేస్తాం కానీ 50కి పెన్షన్ కావాలనుకొని ఉద్యోగం నుంచి ఎవరైనా వైదొలిగితే సంవత్సరానికి 9% రిడ్యూస్ చేస్తూ 50లకి 24% తగ్గించి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు రిటర్న్ ఆఫ్ క్యాపిటల్ ఉంది 10% తగ్గింపుగా అంగీకరిస్తే 100 రెట్లు ఎట్ ఏ టైం మీకు రెట్లు 20 సంవత్సరాల తర్వాత ఇవ్వడం జరుగుతుంది. 3 సంవత్సరాల తర్వాత కమ్యూటేషన్ కూడా మేము ఇందులో ఇన్కార్పొరేట్ చేస్తాం. అంతా కూడా అమ్ముకునే సదుపాయం ఉంది. 12 నెలల యావరేజ్ శాలరీ మీద మీరు 2 నెలలు చందా కట్టిన తర్వాత చనిపోయినా కూడా పెన్షన్ వస్తుంది అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇన్ని సదుపాయాలు ఉన్నాయని చెప్పారు. 2001 వరకు కోర్టు కేసులు నడిచాయి. కోర్టులో ఈ అన్ని సదుపాయాలు చూపించి ఈ స్కీమ్ సహేతుకమే అని చెప్పి కోర్టు చేత చెప్పించుకుని ఆ తర్వాత ఒక్కొక్కటి విత్డ్రా చేయడం మొదలుపెట్టారు. 2008కి వచ్చేసరికి పారా 12(7) అమెండ్మెంట్ చేస్తూ రెడ్యూస్డ్ పెన్షన్ 3% నుంచి 4%కి పెంచడం జరిగింది. అంటే 24% తగ్గే చోట 32%కి తగ్గింపుని తీసుకురావడం జరిగింది. ఆ రకంగా దానికి గండి కొట్టారు. అదే రకంగా కమ్యూటేషన్ పారా 13ని డిలీట్ చేశారు. కమ్యూటేషన్ సదుపాయం ఇచ్చేశారు. రిటర్న్ ఆఫ్ క్యాపిటల్ పెద్ద పెద్ద టేబుల్స్ చేసి మరీ ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం చేసి అత్యధిక ప్రయోజనం డబ్బులు కూడా వెనక్కి ఇచ్చేస్తామని చెప్పిన దాన్ని ఎత్తేయడం జరిగింది. అలాగే 4 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి రివ్యూ చేసి దీనికి డిఎలింక్ చేసి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వీటిని సమీక్షిస్తామని చెప్పిన సమీక్ష గాల్లో కలిసిపోయింది. ఈ రకంగా ఉన్న సదుపాయాలు ఎత్తేస్తే ఆ రోజు ఏం చెప్పారు జనాలు, మనకి మనం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లు అయితే మనందరం యావరేజ్ ఏజ్ గ్రూప్ ఆ రోజు 28 యావరేజ్ తీసుకుంటే ఇంకా 32 ఏళ్ళు ఉంది. ఇప్పటివరకు మనకు పెన్షనే లేదు. ముందు పెన్షన్ స్కీములు రానివ్వండి. జుట్టన్నమ్మ ఎన్నికొప్పులైనా పెడుతుంది. ముందు స్కీమ్ అంటూ వస్తే భవిష్యత్తులో చాలా మార్పులు చేసుకోవచ్చు, చాలా ప్రయోజనాలు ఉంటాయని చెప్పి ప్రచారం జరిగింది. కానీ వాస్తవంలో జరిగింది ఏంటి, 28 ఏళ్ళ పెన్షన్ స్కీమ్ ప్రస్తావనలో ఆ రోజు వాగ్దానం చేసిన ఒక్కొక్కటి లేచిపోయాయి. 12 నెలల యావరేజ్ కాస్త 60 నెలలకు మార్చి 2014 అమెండ్మెంట్లో అదే రకంగా 15,000 పైన జీతం దాటి అత్యధిక జీతం మీద కనుక పెన్షన్ కనుక అప్లై చేసుకుంటే ఎవరైనా రికవరీకి అంగీకరిస్తే వాళ్ళు 1.16 ఈ 8.33తో పాటు 1.16 అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ కింద ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం చెల్లిస్తుందో దాన్ని ప్రభుత్వం చెల్లించదు, మీరే చెల్లించుకోవాలన్నారు. 9.49 అవుతుంది. ఆ రకంగా ప్రతి ప్రయాణానికి గనుగడుతూ 2014 తర్వాత ఎవరైతే ఉద్యోగాల్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళు 15,000 రూపాయల జీతం దాటి ఉంటే ఈ స్కీమ్కే అర్హులు కాదని తీసేయడం జరిగింది. ఇది ఆ రోజు చెప్పింది ఏంటి, ఈ రోజు వరకు జరిగింది. వీటి మీద అనేక అభ్యంతరాలు. దీంట్లో న్యాయ పోరాటంలోనూ స్టీల్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ముందు ఉంది. అనేక కార్యక్రమాలు చేస్తాం, ఇందులో నష్టదాయకమైన అంశాలను సరిదిద్దాలని చెప్పాం. అనేక బుక్లెట్లు వేయడం జరిగింది, కానీ అవి పెడజవని పెట్టినట్టు అయింది. సరే 2001లో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఏ మేరకు కార్మికులు ప్రయోజనకరంగా దీన్ని మార్చడానికి అవకాశం ఉంది అని చూసినప్పుడు హయ్యర్ శాలరీకి కనుక ఆప్షన్ సీలింగ్ లేకుండా అందరికీ అనుమతించినట్లయితే కొంత ప్రయోజనం ఉంటుందని ఆ డిమాండ్ పెడితే ఆ డిమాండ్ కూడా కటాఫ్ డేట్లు పెట్టి అది పూర్తి స్థాయిలో ఎవరికి అందకుండా ప్రయోజనం చేయడం జరిగింది. అయితే ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా ఈ హయ్యర్ శాలరీకి ఎలిజిబిలిటీ వచ్చింది. ఈ ఎలిజిబిలిటీ ప్రకారం ఈ లెక్కల ప్రకారం కనుక పెన్షన్ చెల్లింపులు జరిగేటట్టయితే కళ్ళు మూసుకునే ఆప్షన్ ఇవ్వచ్చు. కానీ ఈరోజు వారు తీసుకున్న వెర్షన్ ప్రకారం 4,609 రావాల్సిన వాటికి 4,412 ఎలా వస్తుంది అన్నది తెలిస్తే వీడు ఏ రకమైన స్టాండ్ తీసుకుంటాడు. అలాగే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత మంత్రులు కానీ ఈపీఎఫ్ఓ కానీ ఉన్నతాధికారులు కానీ ఇస్తున్న సమాచారం, వివిధ పత్రికల్లో వస్తున్న అంశాలను కూడా మనం పరిశీలిస్తే పెన్షన్ స్కీమ్ రూపురేఖల్ని మార్చే ప్రయత్నం జరుగుతుంది అన్నది కూడా మనకు అర్థమవుతుంది. ఈ తగ్గుదల ఎందుకు వచ్చిందనే అంశం వచ్చినప్పుడు మా దగ్గర ఒక డీజీఎం 2017కి ఆయన 58 ఏళ్ళు పూర్తయ్యాయి, 2019కి రిటైర్ అవుతాడు. ఆయన పెన్షను బ్యాంక్ అకౌంట్కి 2,976 రూపాయలు చొప్పున ఫీడ్ అయిపోతుంది. ఆయన లెక్కేసుకుంటే యాజ్ పర్ ఫార్ములా 4,494 రూపాయలు రావాలి. 4,494 రూపాయలు రావాల్సి వస్తుంటే 2,976 రూపాయలు వస్తుంది. ఇదేంటి, ఎక్కడో లెక్క తప్పినట్టు ఉంది, ఈపీఎఫ్ఓ ఎక్కడో మిస్టేక్ చేసిందేమో, ఏంటో ఈ వివరాలు ఎవరినైనా కనుక్కుందామని మన డిపార్ట్మెంట్లో ఉన్న మా డిపార్ట్మెంట్ హెచ్ఆర్ని అడిగారు, పే సెక్షన్ వాళ్ళని అడిగారు,
పిఎఫ్ ఆఫీస్ లో ఎవరో తెలుసున్న వాళ్ళతో ఎవరినైనా కనుక్కుంటే ఎవరి దగ్గర నుంచి సరైన రిప్లై లేదు. అదే క్రమంలో ఈ సిఐటి వాళ్ళు వీటి మీద స్టడీ చేస్తుంటారు కదా, వీళ్ళు ఎవరినైనా పట్టుకుంటే మీకు విషయం తెలుస్తుందని మా పర్సనల్ డిపార్ట్మెంట్ ఆయన చెప్తే, ఆయన నేను ఆఫీసులో కనబడితే నన్ను అడిగాడు. అప్పటికే మనం ఎన్ రామారావు గారి కేసులో దాని విషయం ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. తీసుకున్నా నేను చెబితే మీకు సిఐటి వాడు ఏదైనా ఇలాగే చెప్తారని అంటారు, మీకు విశ్వాసం ఉండకపోవచ్చు. ఇద్దరం కలిసి జాయింట్గా ఆర్టీఐకి వెళ్దాం, అంటే మీరే ఆర్టీఐకి వెళ్దాం కానీ ఏమేమి క్వశ్చన్స్ చేయాలి అని చెప్పి ఒక ఎక్సర్సైజ్ చేసాం, దరఖాస్తు పెట్టాం ఆర్టీఐకి. మొదటగా ఆయన ఏంటంటే, నాకు హయ్యర్ పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఉంటే నేను ఏ రకమైన ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి తెలియజేయండి. రెండు, ఈపీఎస్ 95కి నా అకౌంట్ నుంచి ఎంత డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి. మూడోది, నాకు పీపీఓ అందలేదు, దయచేసి నాకు పీపీఓ కాపీ పంపించండి. విత్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ టైం లిమిట్లోనే ఈపీఎఫ్ఓ రెస్పాండ్ అయింది, సమాధానాలు ఇవ్వడం జరిగింది. మొదటిదానికి ఆర్ఐఎన్ఎల్ ఎగ్జెంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్, ఎగ్జెంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్కి హయ్యర్ పెన్షన్ వర్తించదు. అదే రకంగా ఇప్పటికే మీరు పెన్షన్ తీసుకుంటున్నారు కాబట్టి అసలు మీ విషయంలో అయితే ఆ ప్రశ్నే లేదు, ఇది రూల్డ్ అవుట్. ఇక రెండవది, నా అకౌంట్లో నుంచి ఎంత జమ అయింది అంటే 72,967 రూపాయలు జమ అయిందని చెప్పి ఓ లెక్క చెప్పారు. మూడవది, పీపీఓ కాపీ మీకు పోస్టల్ అడ్రస్కి పంపించాం. ఓకే, పోస్టల్ అడ్రస్లో ఆయన లేకపోవడం వల్ల మళ్ళీ అది అందలేదు, అది మిస్ అయింది. ఈ 72,967 కట్టేమనేసరికి ఆయన షాక్ అయ్యాడు. ఎందుకు షాక్ అయ్యారు? ఆయన ఇప్పుడు 2017కి 58 సంవత్సరాలు పూర్తయింది. స్కీమ్ స్టార్ట్ అయినప్పుడు వేస్ట్ సీలింగ్ ఎంత? ఎన్నాళ్ళ పాటు నడిచింది? 2001 వరకు. ఎన్ని సంవత్సరాలు? 1991 నుంచి 2001 వరకు 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలకి 6 5 ఎంత అయింది? 30,000. తర్వాత 6,500 చేశాడు. ఎంతకాలం వరకు? 2014 వరకు. 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలు ఇంటూ 6,500 ఎంత అయింది? 84,500. 84,500 ప్లస్ 2014 నుంచి 2017 వరకు 3 సంవత్సరాల పాటు 15,000 చెప్పిన 45,000. 1,59,500 రూపాయలు ఈ దగ్గర నుంచి ఈయన అకౌంట్లో ఉండాల్సిన డబ్బులు ఈపీఎస్ 95కి ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఈపీఎస్ 95కి 159,500 రూపాయలు ట్రాన్స్ఫర్ అయితే వచ్చిన సమాధానం ఎంత? 72,967 రూపాయలు వచ్చిందన్న. పీపీఓ అందలేదు కాబట్టి దాని మీద ఆయన ఏం కామెంట్ చేయలేని పరిస్థితి. హయ్యర్ పెన్షన్కి ఎలిజిబిలిటీ లేదన్నారు కాబట్టి దాని గురించి లేదు. దీనికి వచ్చిన సమాధానం చూసి ఇదేంటయ్యా, నా సర్వీస్ 95 నుంచి కంటిన్యూగా నేను 5,000 సీలింగ్కి పైబడి జీతం తీసుకుంటూ 5,000 మీద పే చేశాను, ఈ రకంగా లెక్కలేసి నాకు 159,500 నా అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయితే మీరేంటి నాకు 72,967 మళ్ళీ ఈ లెక్కల్లో ఏదో తేడా ఉంది, దీనికి సమాధానం చెప్పాలని అడగడం జరిగింది. పీపీఓ నాకు అందలేదు, మెయిల్లో పెట్టానంటే ఈ రెండింటికి రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయితూ 1998-99 మధ్యలో మా రికార్డులన్నీ కంప్యూటరైజ్ అయ్యాయి, రికార్డులు మీ అకౌంట్స్ కంపైల్ చేశాము, దాని ప్రకారం 11,647 రూపాయలు మా అకౌంట్కి వచ్చింది. మళ్ళీ 2000 నుంచి 2012 వరకు చూస్తే టెక్నికల్ రీజన్స్ వల్ల మా రికార్డ్స్ ఏవి అప్డేట్ అవ్వలేదు, కంప్యూటరైజ్ అవ్వలేదు. కాబట్టి ఆ కాలానికి ఓ అడ్డగతి గీసి 2012 నుంచి 2017 వరకు 61,000 చిల్లర వచ్చింది, మొత్తం కలిపి 72,967 అని సమాధానం చెప్పారు. సమాధానం చెప్పడంతో ఆగలేదు, దానికి కొనసాగింపుగా హవెవర్ అడిగిన యాజిటీజ్ రిప్లై కనుక చూస్తే దాని అర్థం ఏంటో చెప్పండి. పర్లేదు చెప్పండి చెప్పండి. చెప్పండి కంటెంట్ చెప్పండి. వాడు ఇచ్చిన రిప్లై, హౌఎవర్ ఇట్ మే బి నోటెడ్ దట్ ద అమౌంట్ ఆఫ్ పెన్షన్ ఈస్ ఫిక్స్డ్ బై ద సిస్టమ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ 60 మంత్స్ ఆఫ్ యావరేజ్ సాలరీ అండ్ లెంత్ ఆఫ్ ఎలిజిబుల్ సర్వీస్ అండ్ నాట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ అవైలబుల్ ఇన్ ద పెన్షన్ ఫండ్. హౌఎవర్ ఇట్ మే బి
noted that the amount of pension is fixed by the system on the basis of 60 months of average salary. ఏం చెప్పాడు? ఏది ఏమైనప్పటికీ ఇది ఆఖరి 60 నెలల జీతం సగటు ఆధారంగా సిస్టమ్ లో ఫిక్స్ చేయబడుతుంది. లెంత్ ఆఫ్ సర్వీస్ ఈ రెండింటి ఆధారంగా మీ పెన్షన్ నిర్ణయించబడుతుంది. అంతే తప్పితే మీరు అకౌంట్ కి ఎంత జమ చేశారు అన్నది దీంట్లో ఇమ్మెటీరియల్ అని కేటగారికల్గా చాలా స్పష్టంగా చెప్పారు. మరి దీన్ని వేస్ట్ చేసుకున్నప్పుడు 60 నెలల యావరేజ్ జీతం ఇంది 2014 నుంచి 2017 వరకు 36 నెలల పాటు 15,000 చెప్పరా 3 సంవత్సరాలు 45,000 అంత ముందు 2 సంవత్సరాలు 6,500 చెప్పరా 6,500 ఇంటూ 2 13,000 మొత్తం 58,800 రూపాయలు ఈ 5 నెలల్లోనే ఆయన కాంట్రిబ్యూట్ చేశారు. డివైడెడ్ బై 5 చేస్తే 11,600 ఈయన యావరేజ్ శాలరీ వచ్చింది. ఈ 11,600 యావరేజ్ శాలరీ ఈయన లెంత్ ఆఫ్ సర్వీస్ 21 సంవత్సరాల 9 నెలల 16 రోజులు అంటే 11,600 ఇంటూ ఈ లెంత్ ఆఫ్ సర్వీస్ డివైడెడ్ బై 70 వేస్తే ఎంత రావాలి? ఆయనకి 3,900 చిల్లర అమౌంట్ వచ్చింది. ఫాస్ట్ సర్వీస్ కూడా ఉంది. ఈ ఫాస్ట్ సర్వీస్ కూడా కలిపితే ఎంత అయింది? 4,494 రూపాయలు ఈయనకి రావాలి. వాడిచ్చింది ఎంత? 2,976. ఇదేంటి నువ్వు చెప్పిన లెక్క ప్రకారం మీరు ఏవైతే చెప్పారో పలానా పేరాలో లాస్ట్ 60 మంత్స్ శాలరీ యావరేజ్ తీసుకుని దాని మీద లెక్క కడతా అన్నారు. ఆ లెక్క ప్రకారం చేస్తే దీనికి దీనికి మిస్ మ్యాచ్ ఎక్కడి నుంచి వచ్చిందని మరలా ఆర్టీఐలో వెళ్తే మన వర్క్షీట్ కూడా తయారు చేసి వర్క్షీట్ అటాచ్ చేస్తే వాడు మళ్ళీ దానికి రిప్లై ఏమని చెప్పాడు? 2014 వరకు ప్రోరాటా బేసిస్ మీద పెన్షన్ ఫిక్స్ అయింది. తర్వాత మీరు ఏదైతే కాంట్రిబ్యూట్ చేశారో దాని మీద దానికి వర్క్షీట్ కూడా మనం అడిగితే వర్క్షీట్ కూడా ఇచ్చాడు. 6,856 రోజుల పాటు 15/11/1995 నుంచి మీరు 2014 వరకు ఆగస్టు 2014 వరకు 6,856 రోజులు 6,500 మీద మీరు అమౌంట్ పే చేశారు. ఆ పీరియడ్కి 6,856 తర్వాత 15,000 చెప్పరా 2017 ఆగస్ట్ వరకు పే చేశారు. ఇది 3 సంవత్సరాలు 10/95 రోజులు. ఇక్కడ పెన్షన్ ఫార్ములా తీసుకున్నట్టు మీ యావరేజ్ శాలరీ 11,600 పెన్షన్ ఫార్ములా ఇస్ ఈక్వల్ టు పెన్షన్ ఫుల్ సర్వీస్ ఇంటూ పెన్షన్ ఫుల్ శాలరీ డివైడెడ్ బై 70 అంటూ 6,856 రోజులకి 6,500 ఇంటూ 6,856 డివైడెడ్ బై 365 ఇంటూ 70 ఇస్ ఈక్వల్ టు 1,744 రూపాయలు అని చెప్పారు. ఇది ఆయన ఒక్కరికే కాదు, ఇక్కడ ఉన్న 1995 నుంచి కాంట్రిబ్యూట్ చేస్తే మనందరికీ కూడా ఈ 6,500 పీరియడ్కి 1,744 రూపాయలు ఫిక్స్ చేసేయడం జరిగింది. ఆ తర్వాత 15,000 చెప్పిన కాంట్రిబ్యూట్ చేసిన 3 సంవత్సరాలు ఏం చేశాడు? 5 సంవత్సరాల యావరేజ్ అని చెప్పి 11,600 ఇంటూ 1,095 డివైడెడ్ బై 365 ఇంటూ 70 ఇస్ ఈక్వల్ టు 497 రూపాయలు అది ఫిక్స్ చేసి ఆ తర్వాత 2 సంవత్సరాలు వెయిటేజ్. ఇదివరకు స్కీమ్ స్టార్ట్ అయినప్పుడే అదొక బెనిఫిట్ గా ప్రచారం చేశారు. 20 సంవత్సరాలు సర్వీస్ చేసినట్లయితే ఆయనకి 2 సంవత్సరాలు యాడ్ చేసి 22 సంవత్సరాలుగా దాన్ని తీసుకుంటాం. 25 తర్వాత ఎంత సర్వీస్ చేసినా ఈ 2 సంవత్సరాలు యాడ్ చేసి 33 చేస్తే 35గా ట్రీట్ చేస్తామని చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి 2 x 6,570 అంటూ అది 186 రూపాయలు బోనస్ వెయిటేజ్ ఫిక్స్ చేశారు. ఫాస్ట్ సర్వీస్ 500 మొత్తం కలిపేసి మీకు 2,976 సరిపోయింది కదా. ఎప్పుడు చేశారు ఈ మార్పు అంటే ఆ 14 అమెండ్మెంట్ తో పాటు సైలెంట్ గా అశ్వత్థామ అతహ కుయ్యహ అన్నట్టుగా ఓ పక్క నుంచి 64 యావరేజ్ అంటూనే ఎందరా ఇది ప్రోరాటా బేసిస్ అని చెప్పి ఒక అమెండ్మెంట్ దాన్ని జెరాక్స్ కాపీ పంపించారు. ఇది ఈపీఎఫ్ఓ మనతో ఒక విధంగా చెప్పాలంటే పెన్షనర్స్ తో ఆడుతున్న తిరగాటం. చెబుతున్నది ఒకటి చేస్తున్నది ఒకటిగా ఉంది. కనీసం ఒక రిప్లై ఈపీఎఫ్ఓ ఆఫీస్ నుంచి ఎవరైనా ఈ రిప్లై తీసుకోగలరా అంటే డైరెక్ట్ గా వెళ్తే ఎవరి దగ్గర సమాధానం లేదు. ఇది సిస్టమ్ జనరేటెడ్ ప్రోగ్రామ్. ఢిల్లీ నుంచి మాకు సాఫ్ట్వేర్ వచ్చింది, ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసాం. మీరు చెప్పిన డేటా అంతా మేము ఇందులో ఎంటర్ చేసిన తర్వాత వచ్చే సిస్టమ్ జనరేటెడ్ కాపీని మేము పంపిస్తున్నాం అని చెప్తే మాకేం తెలియదు.
ఇలాగా మానిపులేటెడ్ ఫిగర్స్ తో లెక్కలు చేస్తూ ఏ రోజైతే 95 నుంచి 28 నెలల వాగ్దానం చేసిన ప్రయోజనాలన్నీ విత్డ్రా చేస్తూ కోర్టుల ద్వారా తెచ్చుకున్న హయ్యర్ పెన్షన్లు కూడా నిలిపేస్తూ దానికి నువ్వు ప్రూఫ్ సబ్మిట్ చేయకపోతే రికవరీ చేస్తామంటూ చెబుతూ 4 నెలలు గడిచిపోయిన తర్వాత కూడా 4 నెలలు గడవ వస్తుంది. స్పష్టంగా ఈ రోజుకి ఆదేశాలు జారీ చేయకుండా లేబర్ మినిస్టర్ని జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చిందండి? నవంబర్ 4 వచ్చింది. డిసెంబర్ 4 హిందూ పత్రిక లేబర్ మినిస్టర్ తో ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది, ఇంటర్వ్యూ తీసుకుంది, ఆ ఇంటర్వ్యూ పబ్లిష్ అయింది. అందులో అనేక అంశాలు డిస్కస్ చేస్తూ సోషల్ సెక్యూరిటీ కోడ్ బిల్ ఏమైంది, దాని ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు వచ్చింది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద మీ రియాక్షన్ ఏంటని చెప్పి, దాని ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు వచ్చిందని చెప్పి భూపేంద్ర యాదవ్ని లేబర్ మినిస్టర్ని హిందూ పత్రికలో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆయన ఈ సోషల్ సెక్యూరిటీ దాంట్లో వచ్చినప్పుడు మీ సెకండ్ పార్ట్ ఆఫ్ దీకి వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్, ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గురించి మాట్లాడేటప్పుడు హెడింగ్ లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ యాదవ్ ఫైనాన్షియల్ లీగల్ యాక్చురల్ అండ్ లాజిస్టిక్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి, దీంట్లో ఆర్థిక పరమైన న్యాయపరమైన యాక్చురల్ అంటే గణాంకపరమైన లాజిస్టికల్ అనేక రకాల అంశాలు ఇందులో ఎందుకు ఉన్నాయి, దీని సస్టైనబిలిటీ వీటికి సంబంధించి తీర్పును మేము ఎగ్జామిన్ చేస్తున్నాము, దాన్ని బట్టి మా స్పందన ఉంటుంది. ఇది ఎప్పుడు చెప్పాడు? డిసెంబర్ 4. ఫిబ్రవరి 6 పార్లమెంట్ మెంబర్ ఒక ఆయన లేవనెత్తాడు, ఎంతవరకు వచ్చింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద, ఇప్పటికే టైం గడిచిపోతుంది, ఈపీఎఫ్ సర్క్యులర్ రాలేదు ఏంటంటే, సేమ్ డైలాగ్ అని యాక్చురియల్ ఫైనాన్షియల్ లీగల్ లాజిస్టికల్ ఇంప్లికేషన్స్ ఉన్నాయని చెప్పి పార్లమెంట్ లో చెప్పారు. అంటే 3 నెలలు గడిచిపోతున్నా కూడా అంతే సమాధానం వచ్చిన పరిస్థితి. ఇంకో ప్రక్కన హయ్యర్ పెన్షన్ ఆప్షన్స్ అన్ని రాల్చి దాన్ని బట్టి స్కీమ్ మోడిఫై చేయడం గురించి ఆలోచన చేస్తామన్నాడు చెప్పారు. ఈ లేబర్ మినిస్టర్ ఆ రోజు ఆ ఇంటర్వ్యూలో ఇంకో ముక్క చెప్పాడు, ఈ తీర్పు అన్నది 2014 సెప్టెంబర్లో మేము ఏవైతే అమెండ్మెంట్స్ చేసామో స్కీమ్కి, ఆ అమెండ్మెంట్స్కి చట్టబద్ధత ఉందా లేదా అనే అంశం మీద కోర్టుతో వెళ్ళడం జరిగింది. కోర్టు ఏం చెప్తుంది అంటే, పెన్షన్ స్కీమ్ ఈ మేనర్లోనే నడపాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఆదేశించలేము, ఆదేశించాల్సిన అవసరం కూడా లేదు, అదే రకంగా కాంట్రిబ్యూషన్స్ పెంచుకోవడానికి ఫార్మాలు మార్చుకోవడానికి చట్టసేవలు చేసుకోవడానికి 1952 ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ సెక్షన్ 7 ప్రకారం అధికారం ఉన్నట్టు అందులో చెప్పారు. కాబట్టి మేము ఆ రకమైన మార్పులకి చట్టబద్ధత ఉందని చెబుతూ లావరు హయ్యర్ వేజెస్ తాలూకా ఎంప్లాయీస్ ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉండడం కోసం, ఈపీఎఫ్ఓ సస్టైనబిలిటీగా నడవడం కోసం మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటాం, వాళ్ళ భద్రత గురించి మేము ఆలోచిస్తామని చెప్పేసి దాన్ని కంక్లూడ్ చేశారు. తర్వాత ఈ 2 రకాల స్టేట్మెంట్లు చూసిన తర్వాత టైం గడిచిపోతుంటే హిందూ పత్రిక తన ఎడిటోరియల్లో ఇదే పదాలను వాడుతూ పేపర్ మినిస్టర్ ఎలా చెబుతున్నాడు, ఈపీఎఫ్ఓ చందాదారులు హై ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు, పెన్షన్ భారీగా పెరిగిపోద్దని అంచనాలతో ఉన్నారు, కానీ ఈ మంత్రి ప్రకటన చూస్తే అలా భరోసా ఇచ్చే విధంగా లేదు. ఇంకో ప్రక్కన ఈపీఎఫ్ఓ ఉన్నతాధికారులు ఏం చెబుతున్నారు, మా ఇన్వెస్ట్మెంట్ల మీద ఆదాయం పడిపోతుంది, పెన్షనర్స్ లైఫ్ స్పాన్ పెరిగి పెన్షన్స్ పెద్ద మొత్తంలో చెల్లింపులు చేయాల్సి వస్తుంది, కాబట్టి ఈ హయ్యర్ పెన్షన్ సస్టైనబుల్ అయ్యే పరిస్థితిలో లేదు, దీని గురించి మేము ఆలోచిస్తున్నామని చెప్తున్నారు. ఈ రకమైన సన్నాయకులు నొక్కుతున్నట్టుగా ఈ తీర్పు ఎప్పుడైతే వచ్చిందో, తర్వాత ఎకనామిక్ టైమ్స్ లో ఒక ఆర్టికల్ వచ్చింది, ఏమని వచ్చింది, 2014 అమెండ్మెంట్స్ లో 15,000 పైన జీతగాళ్ళు ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్నారో వాళ్ళకి స్కీమ్ వర్తించదు, వాళ్ళు ఎన్పిఎస్ మరొకటి ఎంచుకోవాలి. అంటే ఏంటి, కాంట్రిబ్యూటర్స్ 2014 తర్వాత కొత్తగా ప్రావిడెంట్ ఫండ్కి ఉన్నారు, ఆయనకి ప్రావిడెంట్ ఫండ్కి ఎలిజిబిలిటీ 2014 తర్వాత జాయిన్ అయ్యారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కూడా రాయబరేలీలో డైరెక్ట్ ఈక్విటీస్, ఎంపీస్, ఎఫ్ఎండీలో డైరెక్ట్ ఈక్విటీస్, 2014 తర్వాత 15,000 జీతం దాటి డైరెక్ట్ రిక్రూట్ అవ్వడం వల్ల ట్రైనీస్ అయితే స్టైఫండ్ 12,000 ఉంటే వాళ్ళకి అప్లై అయింది, కానీ ట్రైనీ కాకుండా డైరెక్ట్గా రిక్రూట్ అయిన దానికి ఆయన పిఎఫ్ స్టేట్మెంట్లోనే ఈయన ఈపీఎస్ 95 మెంబర్ కాదని ఫైన్ వచ్చేస్తుంది, వాళ్ళ దగ్గర నుంచి రికవరీ అవ్వట్లేదు. అంటే
2014 తర్వాత కొత్తగా వచ్చే ఈపీఎఫ్ఓకి కొత్త చందాదారు లేరు డబ్బులు రావడం మానేసే కొత్త వాళ్ళ నుంచి ఎవరి నుంచి వస్తున్నాయి ఎగ్జిస్టింగ్ మెంబర్స్ వీళ్ళల్లో మెజారిటీ రోజులోకి రిటైర్ అయిపోతున్నారు అంటే చందాదారులు తగ్గుతున్నారు చెల్లింపులు పెరుగుతున్నాయి ఈ క్రమంలో ఇది సస్టైన్ అవడం ఎంత వరకు సాధ్యం ఇలా రకరకాల సన్నాయ నొప్పులు ఈ లీకేజీలు నడుస్తున్నాయి ఈ క్రమంలో ఈపీఎఫ్ఓ మన కన్సర్న్ తీసుకున్న తర్వాత ఏ రకమైన మార్పులు చేస్తుంది ఎందుకంటే గతంలో జరిగిన మార్పులేమి మనకు చెప్పి చేయలేదు కదా మనకు సానుకూలంగా జరగలేదు ఏ ఒక్క మార్పును అందుకు మనం ఈరోజు స్పష్టంగా చెప్పేది ముందు ఈ టైం బౌండ్ని ఎత్తేస్తూ ఈ స్పష్టమైన గైడ్ లైన్స్ ఇష్యూ చేయాలి ఈ స్పష్టమైన గైడ్ లైన్స్ తో పాటు ఈపీఎఫ్ఓ తన అధికారిక వెబ్సైట్ లో క్యాలిక్యులేటర్ పెట్టాలి ఈ ఫార్ములా ప్రకారం నా చెల్లింపులు ఉంటాయని చెప్పాలి మన ట్రిప్ ఆఫీస్కి వచ్చి 100,000 రూపాయలు ఎఫ్డి చేస్తానంటే దానికి 8% ఇంట్రెస్ట్ రేటు మనం మెచ్యూరిటీ డేట్ కి 1 ఇయర్ తర్వాత 180,000 ఇస్తాం దాని మీద మెన్షన్ చేసి బాండ్ ఇష్యూ చేయడం జరుగుతుంది నువ్వు మార్పులు చేయాలనుకో ఈ రోజు నేను ఆఫ్ చేసుకుంటే ఈ రోజు నా పెన్షన్ అంతా డిసైడ్ చేసాయి తర్వాత ఎవరైనా కొత్తగా నువ్వు మార్పులు చేస్తే ఆ మార్పుల తర్వాత జాయిన్ అయినోడికే మాత్రమే నీ మార్పులు వచ్చేసాలి తప్పితే నువ్వు బ్యాక్ డేట్ నుంచి ఇందాక మంత్రి చెప్పిన దాంట్లో ప్రాస్పెక్టివ్లీ అండ్ రెట్రాస్పెక్టివ్లీ సుప్రీంకోర్టులో వాడిన పదవే అది మార్పులు చేసుకోవచ్చు అంటే ఈ రోజు నుంచైనా కావచ్చు బ్యాక్ డేట్ నుంచైనా మార్పులు చేసుకోవచ్చు 2014 ముందు ఎవరైతే ఇప్పుడు హయ్యర్ పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళ విషయంలో ఈ క్లాజ్ పెట్టి వీళ్ళందరినీ మీరు మళ్ళీ రుజువు చేసుకోండి లేదంటే రికవరీ చేస్తానన్నప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఈ పార్ట్ కూడా ఉంది కదా బ్యాక్ డేట్ నుంచి ఫ్రంట్ డేట్ నుంచి ఇలా మార్పులు చేసుకోవచ్చు ఇవన్నీ అవసరాన్ని బట్టి ఫార్ములా మార్చుకోవచ్చు అనే పదాలను వాడి చట్టంలో అమెండ్మెంట్ చేసుకుని 1.16 రికవరీ చేయడం తగదు దీనిలో చట్టంలో పొందుపరిచి ఏమైనా చేయొచ్చు అని చెప్పిన తర్వాత ఈ చట్టాన్ని మార్చి మీకు ఇంతే పెన్షన్ వస్తుందని చెప్తే ఏంటి మనం లెక్కేసాం విఎస్పీ వెబ్సైట్ లో పెట్టిన క్యాలిక్యులేషన్ ఆధారంగా చూసుకుంటే 1,11,52,000 పైన నాకు 95 నుంచి ఈ రోజు వరకు 326 నెలల పాటు నాకు వచ్చిన శాలరీ పర్టికులర్స్ ఈ రోజు మన వాళ్ళు ఏం చెప్తున్నారు ఈపీఎఫ్ఓ లెక్క కరెక్టే మనం ఎప్పుడు కూడా 15,000 మీద కంటిన్యూ కాంట్రిబ్యూట్ చేయలేదు కదా 5,000 మీద కొంతకాలం 6,500 మీద కొంతకాలం 15,000 మీద కొంతకాలం చేసాం దాని ప్రకారం చూసుకుంటే వాళ్ళ లెక్క కరెక్టే కదా 6,500 మీద సెపరేట్ గా చేయడం మరి ఏ ఆర్గ్యుమెంట్ ఎక్కడికి వాడు మళ్ళీ అప్లై చేసి నువ్వు 326 నెలల పాటు నాకు 150,000 మీద 110,000 మీద నువ్వు కాంట్రిబ్యూట్ చేయలేదు నీ మొట్టమొదటి చేస్తావు 4,500 మీద కాంట్రిబ్యూట్ చేసావు ఈ రోజుకి వచ్చేసరికి 150,000 అయింది ఆనాడు ఎవరైనా నువ్వు 34,000 నీ శాలరీ ఇదే పెన్షనబుల్ శాలరీ అని చెప్పి 326 నెలలకి యావరేజ్ చేస్తే నాకు వచ్చే పెన్షన్ 13,500 దానికి వెనకాలన్నా బాస్ సర్వీస్ కలిపితే 14,000 అవుతుంది ఇంకో 3 సంవత్సరాలు కాంట్రిబ్యూట్ చేశాను అనుకుంటే అది 16,000 మించే పరిస్థితి లేదు కానీ లాస్ట్ 5 ఇయర్స్ యావరేజ్ గా తీసుకుంటే 24,000 పైన నా పెన్షనబుల్ శాలరీ దాని మీద లెక్కేస్తే 32,000 పైన వస్తుంది ఈ 32,000 పైన వచ్చేటట్టయితే కళ్ళు మూసుకుని సంతకం పెట్టచ్చు కానీ వాడు ఇష్యూ చేయాల్సిన వాడు ఎవడు ఈ ఫార్ములా ప్రకారం నేను ఇస్తానని చెప్పాల్సింది ఎవడు ఆ ఈపీఎఫ్ఓ ఎంతవరకు డెలిబరేట్ చేయలేదు ఈ విషయం ఇప్పుడు మనకు వచ్చా ఓ ఆప్షన్ మంచిదా కాదా ఇది తీసుకుంటున్న వైఖరి ఈ ఆప్షన్ కి సంబంధించి మనం చెప్తున్నాం ఇది డెలిబరేట్ చేయడం ఎంప్లాయర్ కి నిర్ణయించుకునే అధికారం ఉండాలి కట్ ఆఫ్ డేట్ ఉంది కాబట్టి ఆప్షన్ పెడతారు పెట్టినా కూడా వీళ్ళ కన్సెంట్ లేకుండా డబ్బులు డైవర్ట్ చేయడానికి లేదు కన్సెంట్ ఫైనల్ కన్సెంట్ ఫైనల్ కన్సెంట్ ఎప్పుడు ఇస్తాం మనం ఈపీఎఫ్ఓ డెలిబరేట్ చేసిన తర్వాత అడిగి విధానాలు అంతే తప్పితే ఇప్పుడు ఎవరు లాభదాయకం అకౌంట్ లో డబ్బులు లేని వాళ్ళు కళ్ళు మూసుకుని పెట్టచ్చు రిటైర్ అయిపోయిన వాళ్ళు కళ్ళు మూసుకుని పెట్టచ్చు ఎందుకంటే వాళ్ళకి డిమాండ్ నోటీస్ పంపిస్తారు డిమాండ్ నోటీస్ పంపిస్తే అది ఆ లోపల లెక్కలేసుకుని నాకు ఇది ప్రయోజనకరంగా ఉందా లేదా అని చెప్పి వాళ్ళు లెక్కలేసుకుని కడితే అప్పుడు అవునవుద్ది కట్టకపోతే లేదు కానీ ఇక్కడ అకౌంట్లో డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి నువ్వు కన్సెంట్ ముందు పట్టుకుపోతావు ఎలా ఇస్తావో చెప్పవు ఈ గ్యారంటీని ఏమైనా నువ్వు ఎష్యూర్ చేయగలవా మన వెబ్సైట్ లో పెట్టిన మేనేజ్మెంట్ సర్కిల్ అన్నీ ఏం చెప్తున్నాయి ఈ ప్రొవిజనల్ ఫిగర్స్ ఈ ఫిగర్స్ మారచ్చు అదే రకంగా ఈపీఎఫ్ఓ గైడ్ లైన్స్ మేరకు పెన్షన్ అమౌంట్ లో మార్పులు ఉండొచ్చు ఎంత అన్నది అది నిర్ణయిస్తుంది ఆర్ఐఎన్ఎల్కి ఏమి లయబిలిటీ లేదు అంటూ ఇంత స్పష్టంగా ఎందుకు మరి లెక్కలేసి జాయిన్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మన జీతనంతా పర్టికులర్స్ లెక్కేసి వడ్డీతో సైతం ఆ రోజు 12% ఈ రోజు మొత్తం
డిఫరెన్స్ అమౌంట్ వడ్డీతో సహితం లెక్కేసి లెక్కలు చెప్పిన వాళ్ళు పెన్షన్ ఎంత వస్తుందో లెక్కలు చెప్పలేరా సింపుల్ ఫార్ములాతోను? ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు చెప్పట్లేదు అంటే ఈపీఎఫ్ఓ నడిపిన నాటకం అంతా చూశారు కాబట్టి చెప్పట్లా. ఇంకో ప్రకారం 2,444 మంది ఎంటీలు మధ్యలో జాయిన్ అయిన వాళ్ళు 2005 తర్వాత ఒక హెచ్ఆర్ ఇన్స్ట్రక్ట్ చేశాడు, మీరు కావాలనుకుంటే హయ్యర్ పెన్షన్ పెట్టుకుంటే మంచి లాభం అని. ఈ 244 మంది హయ్యర్ వేజెస్ మీద డిడక్షన్కి అప్లికేషన్ పెట్టుకున్నారు. వీళ్ళ దగ్గర నుంచి డిడక్ట్ అయిపోతుంది, నా అకౌంట్లో డబ్బులు తక్కువ ఉన్నాయి మిగిలిన వాళ్ళతో పోల్చినప్పుడు. ఒక రోజున ఫైన్ మార్నింగ్ మళ్ళీ వాళ్ళకి ఒక నోటీస్ పంపించి ఎవరిని అడిగి మీరు మరి హయ్యర్ శాలరీ మీద రికవరీ చేస్తున్నారు, మీరు ఆపేసి 15,000కి తగ్గించేయండి అని చెప్పడం జరిగింది. తగ్గించిన తర్వాత అడిషనల్గా మా దగ్గర నుంచి రికవరీ అయిన డబ్బులు మా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమంటే ఇది అనామత ఖాతాలోకి వెళ్ళిపోయింది, దీని వెనక్కి పంపించే అవకాశం మా దగ్గర లేదు, కావాలంటే ఆర్ఐఎన్ఎల్ని భవిష్యత్ రెమిటెన్స్లో అడ్జస్ట్ చేయమని. ఏం రిప్లై ఇచ్చారు? నీ వెబ్సైట్ ఓపెన్ చేసి అడ్జస్ట్మెంట్ చేయడానికి అక్కడెక్కడ కోలం అన్నది లేదు, ఏ పక్కన పెట్టినా అది యాక్సెప్ట్ చేసేది లేదు, నేను ఎంత రెమిట్ చేశానో అంతా పంపించాల్సిందే, ఈ అడ్జస్ట్మెంట్లకి అక్కడ ప్రయోజనం లేదు, నేను ఏం చేయలేను. అలాగే ఇద్దరు రిజిగ్నేషన్ ఇచ్చిన వాళ్ళు నా దగ్గర కట్ అయిన అదనంగా కట్ అయిన డబ్బులు మాకు వెనక్కి ఇవ్వండి ఈపీఎఫ్ఓకి లెటర్ పెడితే ఆడు మళ్ళీ ఆర్ఐఎన్ఎల్కి డైరెక్షన్ ఇస్తున్నాడు మీరు ఇచ్చేయండి అని. డబ్బులు ఏమో వాడి ఖాతాకి వెళ్ళిపోయాయి, మీరు ఇచ్చేయండి. అంటే ఎక్కడ ఒక పద్ధతి ఏమీ లేకుండా ఇష్టానుసారం వ్యవహారం చేస్తూ ఈ రకమైన డైరెక్షన్స్తో నడుస్తున్నప్పుడు ఈ సంస్థని సెటరేట్ చేసుకుని లేకపోతే ఈ సంస్థ నుంచి స్పష్టమైన క్లారిటీ తీసుకుని మనం ముందుకెళ్ళాలి. అయినప్పటికీ ఈ కట్ ఆఫ్ డేట్ దాటిపోతే మళ్ళీ మనకు అవకాశం ఇవ్వరు కాదా అనే ఆందోళనలో చాలామంది ఉన్నారు. కాబట్టి మిత్రులారా, మీరు ఆలోచించి వేరే చేసుకుంటూ ఇంకొక అంశం ఉంది ఇందులో, మనకి పెన్షన్ ఫిక్స్ అయిన తర్వాత ఈ అమౌంట్ ఏది రిటర్న్ రాదు అది చేసిన అమెండ్మెంట్ ప్రకారం. అదే రకంగా మన ప్రధానంతరం మన వారికి 50% అని ఆల్రెడీ ఆర్డర్లోనే మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ ప్రొవిజన్స్ ఖచ్చితంగా మటుకు ఈ రెండు ఇంప్లిమెంట్ అవుతాయి. ఇక పెన్షన్ అమౌంట్ అన్నది ఈ లెక్కల ప్రకారం ఉంటే వెళ్ళని గుడ్డు ఆహ్వానించవచ్చు, లెక్కలు ఏ రకంగా ఉండబోతున్నాయని చెప్పాల్సింది ఈపీఎఫ్ఓ. ఇది అంతా అయిన తర్వాత మీరు ఏ కంపెనీతోనూ చెప్పట్లేదు అని అంటే దీని అర్థం ఏంటంటే ఒక ఊరికి ఒక స్వామి వారు వచ్చారట. స్వామీజీ గారు ఏ విషయమైనా బ్రహ్మాండంగా భవిష్యత్తుని ఎవరి మనసులో ఏముందో అన్నీ చెప్పేస్తున్నారు అని చెప్పి ప్రచారం జరిగిపోయింది. ఆ ప్రచారం దగ్గర ఒక ఆకతాయి కుర్రాడు వచ్చారు. వచ్చి స్వామీజీ గారి మాటను ఎలాగైనా అబద్ధం చేయాలి, ఏడిపించాలి, ఒక ఆట పట్టించాలనుకుని నా చేతిలో ఒక పక్షి పిల్ల ఉంది, గుప్పిడి మూశాడు, ఇది బతుకుందా చనిపోయిందా చెప్పండి స్వామీజీ గారు, మీరు సర్వాంతరయామి అన్ని విషయాలు కరెక్ట్గా చెప్తారు కదా. ఏమంటాడా స్వామీజీ, బతికుంది అని చెప్తే ఎవరి చేతిలో ఉంది దాని ఆయుష్? చచ్చిపోయిందంటే చేతులు వదిలేస్తాడు. అయ్యా అది బతుకుందో చనిపోయిందో చెప్పగలిగింది నువ్వు మాత్రమే, అది నీ చేతలు పెట్టి ఉంటుంది. ఈ రోజు చేరడం చేరకపోవడం అనే లెక్కలో ఈపీఎఫ్ఓ బయట పెట్టాలి, ఈపీఎఫ్ఓ చేతుల్లో ఉంది. ఈ రోజు ఇక్కడ మనం వాళ్ళు వదిలేసి మన లెక్కలు ఇక్కడ వేస్తే సాధ్యం కాదు, వాడిని డెలిబరేట్ చేయవలసిన అవసరం మన ముందు. ఈ క్యాలిక్యులేషన్స్ ఇవి ఈ అనుభవాలు ఇంకా లెక్కలు అనేక మంది తాలూకా క్యాలిక్యులేషన్స్ మన దగ్గర ఉన్న ఇక్కడ ఉన్న ఎవరి అదే రకంగా ఎంతమంది చీకట్లో ఈ ఎదురు లైటింగ్తో మెయింటైన్ చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఉన్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవడం, దీని ఆధారంగా మీరు బేరీ చేసుకుంటూ అదే సందర్భంలో మనం ఏదైతే డిమాండ్ ఉందో దీన్ని ఎక్షన్ చేయడం, దీనికి కట్ ఆఫ్ డేట్ లేకుండా ఫైనల్ కన్సల్ట్ లేకుండా డబ్బులు డైవర్ట్ చేయకూడదు అనే డిమాండు, అదనంగా ఈపీఎఫ్ఓ క్యాలిక్యులేషన్స్ ఓపెన్గా ఉండాలి స్పష్టంగా ఉండాలనే దాంతో నేను ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. Don't forget to like, subscribe and share the videos.